హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవన్ స్టార్టింగ్ నుంచి కూడా హై ఎక్స్పెక్టేషన్ హౌస్ అడుగు పెట్టిన కంటెస్టెంట్ ఇకపోతే బిగ్ బాస్ క్రిటిక్ అయిన యువ గారు రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చెప్పుకురావడం జరిగింది అవేంటో తెలియాలంటే మాత్రం అంతకన్నా ముందుగా మీలో రేవంత్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఇకపోతే యువ సామ్రాట్ గారు మాట్లాడుతూ రేవంత్ చాలా మంచోడబ్బా దిల్లున్నాడు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనేసి తెలియడం లేదు కానీ పాపం ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాడు చూడండి అక్కడ రేవంత్ గేమ్ ఆడడానికి వచ్చాడు సో గేమే కదా ఆడుతున్నాడు అది అవతల వాళ్ళని నెట్టో నాకు తెలియదు అది ఆయన ఆట తీరు ఆడుతున్నాడు దానికి మనం ఏం చేయగలం చెప్పండి కొందరు నవ్వుతూ ఆడతారు కొందరు కన్నింగ్ ఆడతారు కొంతమంది అంటే అమ్మాయి చాట్ నుండి ఆడతారు అది వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీ దాన్ని మనం జడ్జ్ అయితే అస్సలు చేయలేం కనీసం ఆటైనా ఆడుతున్నాడు కదా బోరింగ్ సీజన్ లో కాస్త ఇంట్రెస్టింగ్ గా మన రేవంత్ తను ఒక్కడే చేస్తున్నాడు సో ఇట్లాంటి పులిహోర ముచ్చట్లు పెట్టే బ్యాచ్ కంటే కూడా చాలా బెటర్ కదా నుంచి కూడా ఇండివిజువల్ గా తన కోసం మాత్రమే గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు ఆ చెత్త బ్యాచ్ తో జత కట్టుకున్నా బాగుండేది ఎప్పుడు చూసినా ముందు మంచిగా ఉండేది గా చెప్పాడనమాట రేవంత్ ఎమోషనల్ అవుతున్నప్పటికీ గేమ్ అంటే చాలా గుర్తిపడేస్తారు అవతలు ఎవరున్నా సరే పట్టించుకునే పట్టించుకోవడం మనం వచ్చా అసలు రేవంత్ వచ్చేసి కోపం వస్తే కోపడతాడు సైలెంట్ అంటే సైలెంట్ గా ఉంటాడు గేమ్ ఆడాలి అంటే ఆడతాడు అదే కదా బిగ్ బాస్ హౌస్ కి కావాల్సింది నాకు అర్థం కాదు ఊరికే కూర్చొని పులిహోర ముచ్చట్లు భజన చేసే బ్యాచ్లంతా టైం వేసి నాకు తెలిసి అందుకనే రేవంత్ కి నా సపోర్ట్ జెన్యున్ గా ఇద్దామనుకుంటున్నా అంటూ రేవంత్ కి తన సపోర్ట్ ని ఇవ్వడం జరిగింది మరి మీరేమంటారు రేవంత్ సపోర్టర్స్ అందరూ కూడా మీ ఓచ్చైతే వేసేశారా అలానే మీలో ఎంతమందికి ఈ సీజన్ విన్నర్ పక్కాగా రేవంత్ అనిపిస్తుందో రేవంత్ అని చెప్పేసి హార్ట్ సింబల్స్ తో మీ మీలా ని తెలియచేసేయండి